Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JC Brothers YCP Loka, TDP Lok Kalavaram. Rashtra Rajakeyalanu Kudupulaku Guri Chesina YSR Congress Party Lok Sabha Sabhyudu Gorantla Madhav video calls vyavaharam. Ippudu Tajaga Ummadi Anantapuram Jilla Rajakeyalalo Kalakalam Reptondi. ఈ వీడియోపై చెలరేగిన వివాదాలు కొత్త మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిరోజు స్పందిస్తూనే వస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూనే ఉన్నారు. అయినప్పటికీ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు జేసీ బ్రదర్స్. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికలలో తమ వారసులను రంగంలోకి దింపి చేదు ఫలితాలను చవిచూశారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటారు. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రబంధనం సృష్టించినప్పటికీ తాడిపత్రిలో మాత్రం తెలుగుదేశం పార్టీ బాగా వేయగలిగింది. దీనికి ప్రధాన కారణం జేసీ కుటుంబానికి ఉన్న పట్టు. అలాంటి జేసీ బ్రదర్స్ గోరంట్ల మాధవ్ వీడియో కాల్స్ విషయంలో పెద్దగా స్పందించలేదు. గోరంట్ల మాధవ్ను కానీ ఆ వీడియోను అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు చేయలేదు. గోరంట్ల మాధవ్ను కానీ ఆ వీడియోను అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు చేయలేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రోజుల తరబడి ఈ అంశంపై విమర్శలు సంధిస్తూ వచ్చారు. కానీ జేసీ బ్రదర్స్ మాత్రం ఆ ఊసే ఎత్తట్లేదు. నిజానికి గోరంట్ల మాధవ్కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందే ఒక రకంగా జేసీ దివాకర్ రెడ్డి. 2018 ప్రబోధానంద ఆశ్రమం విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో జిల్లా పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. అప్పట్లో ఆయన పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. విలేకరుల సమావేశంలో మేసం మెలేసి నాలుక కోస్తా అంటూ హెచ్చరించారు. ఆ కామెంట్స్తో గోరంట్ల మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యల తరువాత జేసీ దివాకర్ రెడ్డి కూడా గోరంట్ల మాధవ్పై అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎక్కడికి రావాలో చెప్పు అంటూ సవాలు విసిరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పాత వైరం కొనసాగుతూనే వస్తోంది. మాధవ్ వీడియో వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత జేసీ దివాకర్ రెడ్డి కానీ ఆయన సోదరుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ పెద్దగా స్పందించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాధవ్ పట్ల జేసీ బ్రదర్స్ మెతక వైఖరికి కారణాలు ఏంటనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అన్నదమ్ములిద్దరూ క్రమంగా టీడీపీకి దూరమవుతారా అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన తరువాత అనంతపురం జిల్లాలో పార్టీకి సీనియర్ నాయకుడు అంటూ లేరని, అందుకే జేసీ బ్రదర్స్ను వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీలోకి చేర్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయాలు ఉన్నాయి.